రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజీవ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అట్లాంటి పాపం ఏం చేయలే పాపం సిపి ఆ గులాబీ నేతలకు ఆ ప్రగతి భవన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపి అక్కడ ఎస్పి పాపం చాలా కష్టపడి గులాంగిరి చేసేందుకు మీ కూడా అభినందనలు గులాంగిరి చేసుడు ఇట్లా చూస్తాం వాళ్ళు ఎన్నికల ప్రకటిస్తుంటే నిజాం కాలం గుర్తొచ్చింది నిజాం పల్ల ఆ స్టోరీ చదివినాక అవన్నీ గుర్తొస్తున్నాయి కేసీఆర్ అంటే నిజాం అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు రజాకలుగా మారారు గురుదక్షిణ ఇచ్చుకున్నాడు పాపం 7 సంవత్సరాలు పాపం ఏం లేకుండా ఎంత చంపుకుంటా అంత ఎంత దోసుకుంటా అంత ఈ ఆయనతో గులాంగిరి చేయకుండా ఎట్లుంటే చేసింది పాపం గురుదక్షిణ చేసింది ఇవాళ ఇంత ఘోరం అంటే ఇవాళ ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు శివనగూడెం పోతే పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలు తప్పదాగి రాళ్ళదాడి చేశారు మరిగూడెంలో సిద్దిపేటకి వెళ్ళి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త 200 మంది వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ పట్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు టీఆర్ఎస్ పార్టీ కలిసి కొట్టారు ఇంతవరకు సాయంత్రం చెండూరులో అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత గారి యొక్క భర్త వెంకటేష్ గారు ఓటు వేయడానికి క్యూలో నిలుచుంటే దాదాపు 2000 మంది ఉన్నారాడ స్థానిక సిఐ వచ్చి నిన్ను ఎస్పీ గారు రమ్మంటున్నారు ఎస్పీ గారు మాట్లాడతాడు అని చెప్పి క్యూలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఎస్పీ గారు చూపడితే ఆమె రెచ్చిపోయింది పాపం వీళ్ళు ఇక్కడి లిఫ్ట్ అయ్యాట ఈ లిఫ్ట్ చేస్తావు నువ్వు ఎన్ని కోట్లు ముట్టాయో వీళ్ళకు ఒక ఎస్పీ ఒక సిపి కనీసం కింద సిబ్బంది నవ్వుకుంటున్నాను మీ ఇద్దరిని చూసి ఆయన వాళ్ళనుకుంటే మీకేమొస్తుంది మీకు బుద్ధి వస్తుందా మీకేమన్నా సిగ్గు వస్తుందా మీకన్నా మీరు అనుకున్న చేసిరు గులాంగిరి చేసిరు గెలుస్తారా ఇప్పుడు మరి గెలిచేదేది మీరు ఏం కుట్రలు ఎన్ని చేసినా కూడా ఎన్ని డబ్బులు మీరు వంచినా కూడా మీరు పంచిపించినా కూడా అక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది రాజగోపాల్ గారు ఎట్టి పసలో తిరిగి ఎమ్మెల్యే కాబోతారు ఇది ప్రజల నిర్ణయం టీఆర్ఎస్ పార్టీ డిప్రెషన్కి వచ్చింది డిప్రెషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిప్రెషన్ ఉన్నారు అందుకే సాయంత్రం కానీ 4 కానీ తప్పదాగి రోడ్ల మీద పడ్డరు ఇన్ని కోట్లు వచ్చినా కూడా ఓటుకు 30,000 రూపాయలు ఇస్తా కూడా గోల్డ్ బిస్కెట్ ఇస్తా కూడా ఇవ్విస్తా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపోతున్నారు పూర్తి మెజారిటీ రాబోతున్నది రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే అవుతున్న విషయాన్ని కాబోతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గులాంగిరి చేసినటువంటి ఎన్నికల కమిషన్ కానీ కమిషనర్ కానీ ఈ సిపి కానీ ఎస్పీ కానీ గుర్తుంచుకోవాలి త్రీ డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ బయటకు పొమ్మని చెప్పి నేనే ఎన్నికల నిబంధనలు మనం అతిక్రమించద్దు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలే మేమందరం బయటకు వస్తున్నాం ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి చేసినా అయినప్పుడు కూడా వాళ్ళందరూ అక్కడ వచ్చారు ఎంత మూర్ఖత్వం అంటే మా కార్యకర్తలు ఫోన్ చేసి పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే మెసేజ్ ఇస్తారు ఆ ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను పక్కన దాచిపెడుతున్నారు వాళ్ళ పోయి బయట తాళం వేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ బూత్ ఛానల్లో ఆ బూత్ ఛానల్ వెహికల్స్ లో డబ్బులు పోతున్నాయి అంబులెన్స్ లో పేషెంట్లకు అడుగు పెడతారు ఒక వ్యక్తిని దానికి పోలీస్ ఆఫీసర్ని పెడతారు అంబులెన్స్ లో పైసలు పోతాయి వాళ్ళకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్ లిస్ట్ మొత్తం తయారు చేశారు ఎస్ఐ కాంచలి ఎస్పీ వరకు కూడా అనుకూలమైన పోలీస్
అధికారుల లిస్ట్ తయారు చేసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వేయాలి వాళ్ళకు డ్యూటీ వాళ్ళ డ్యూటీ వేసి వాళ్ళ ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొట్టేయాలి ఒక భయానక వాతావరణం సృష్టించాలి సృష్టించాలి ఏమండి మా కార్యకర్తలు ఎట్లా కొట్లాడారు కొట్లాడారు చెండూరులో ఇంత ముందు చెండూరులో టిఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చారని చెప్పి పోలీస్ అధికారులు చూపెడితే టిఆర్ఎస్ పార్టీ తప్పి వీడియో చూపెడుతుంది వీడియో కనబడుతుంది అది వాళ్ళని తప్పించి విచక్షణరహితంగా గుడ్లు కొట్టారు కొట్టిరు కార్యకర్తలు ఇవాళ ఇష్టం కొట్టిరు కార్యకర్తలను మనుషుల చూడలేవరను పవతరి కవరే కోసం వెళ్ళినండి ఇంటి విరిపోతారు వరంగల్ ఇంటి విరిపోతారు అరుణ్ పాప ఆయన కూర్చుకపోయారు అంటే ఇంత పోలీసులు ఇంత బడి తెగించారు కొంతమంది అధికారులు ఇది వస్తే ఈ ప్రభుత్వం పరిమాణం ఉంటుంది దీని తర్వాత ఏమవుతుంది పుట్టక ముందే బీఆర్ఎస్ కథమవుతుంది బీఆర్ఎస్ పుట్టక ముందే కథమవుతుంది టిఆర్ఎస్ అవుట్ అందుకే అయ్యా కొడుకు ఫస్ట్ చేదే భయం పట్టుకున్నది దాంతో అబద్ధాలు అల్లుడు ఎన్ని అబద్ధాలలో ఎన్ని మొబైల్ మాట పెట్టానో మాటలు చెప్పానో అన్ని చేశారు ఇవాళ ఒక గ్రామంలో ఓటుకు 40 రూపాయలు ఇచ్చారు ఒక ఎమ్మెల్యే ఓటుకు 50 రూపాయలు ఇచ్చాడు ఆయన దగ్గర మెజార్టీ రావడానికి ఒక ఎమ్మెల్యే 50 రూపాయలు ఇచ్చాడు ఓటుకు ఆయన బహిరంగ చెప్పుకుంటాడు రిజర్వ్తో నాకు పోటీగా మా ముఖ్యమంత్రి ఇంకోటి వడకొచ్చాడు నాకు టికెట్ ఇవ్వన్నాడు వెళ్ళడం వడకొచ్చాడు కాబట్టి నాకు టికెట్ ఇస్తాడు అయ్యారు గ్యారంటీ లేదు ఇవాళ మళ్ళా ఇక్కడ నాకు మెజార్టీ ఓట్లు రాకుంటే ఇది అవకాశంగా తీసుకుంటాడు ముఖ్యమంత్రి కాబట్టి ఏం చేశాను 20 కోట్లు ఖర్చు పెట్టి అంటుండే ఆయన 20 కోట్లు ఖర్చు పెట్టి అంటుండే ఆయన అంటే ఏ స్థాయిలో పైసలు సంపాదించారో దేశం మొత్తం చర్చించుకుంటున్నారు అదే తెలంగాణ రాష్ట్రంలో నిస్సిగ్గుగా నిర్లజ్జగా దాదాపు 1000 కోట్లకు పైగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖర్చు పెట్టారు ముఖ్యమంత్రి ఖర్చు పెట్టాడు సామాన్య వ్యక్తి ప్రజాసేవ మీద మంచి అవకాశం ఆలోచన వ్యక్తి ఎన్నికల పోటీ చేయాలంటే భయపడేటువంటి వాతావరణాన్ని ఒక ప్రమాదకరమైన పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు దానికి తోడు వాళ్ళే కొడతారు వాళ్ళే దాడులు చేస్తారు వాళ్ళే కాంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్కు మా కార్యకర్తల నాయకులు అయితే కాంప్లైంట్ ఇచ్చుకోరు ఉల్టా టిఆర్ఎస్ కార్యకర్త పిలిపించి మళ్ళీ మా మీద మా కార్యకర్తలు నాన్న బెల్బుల్ కేసు పెడతారు రేపటి స్టార్ట్ చేస్తారు ఇక కేసుల మీద కేసులు పెడతారు ఇక రేపటి నుంచి పూర్తిగా ఇంత ముందు ఒక తండాలో ఒక తండాకు ఫోన్ చేసి వాళ్ళ తండా వాసులందరూ బహిష్కరించారు ఈ ట్విట్టర్ టెల్లు ఫోన్ చేసి తండా గ్రామ పంచాయతీగా మార్సా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు నువ్వు కల్పించి బిడ్డ కల్పించకుంటే సంగతి చెప్తారు తండాలంతా ఉరికిస్తాను రోడ్ల మీద ఉరికిస్తాను తండా వాళ్ళందరూ కలిసి పూర్తిగా ఎన్నికల నిబంధన అతిక్రమించి ఇంతకుముందే సోషల్ మీడియాలో వచ్చింది ఇంతకుముందే టెలికాన్ఫరెన్స్ మాట్లాడాడు ఫోన్ మాట్లాడాడు ఎన్నికల ప్రచారం ముగియకముందే హాజీ తండా హాజీ తండా తండా రంగం తండా రంగం తండా దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఓటర్స్ అందరు కూడా ఓటింగ్కు రాకుండా చేశారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే బీజేపీ కండవలేసుకుని పోవడము మీ బస్తీ మొత్తం ఎవరికి ఓట్లు వేస్తారంటే మేము బీజేపీకి వేస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్తే వాళ్ళని రాకుండా వేయడం ఓటింగ్కి రాకుండా వేయడం అసలు ఎన్నికల కమిషనర్ ఎట్లుండంటే
आये कुर्चो स्टेटमेंट इच्छा तप कहीं इंतवर ये चर्चा आये टीआरएस पार्टी पुट पुट पैसा मंजूर पैसा दुर्क इवा कार्यकर्ता दुर्गवाटर पुट पुट इवा पड़ता दुर्गवाटर पैसा मंद पैसा हईदराबाद इतर प्राता कार्यकर्ता सोंत पन व्यापार कोसम होते वाल पैसा दुर्गवाटी मुनगोड़ एल पैसा चेपी टीवी पेपर की केस बुक मैं मुनगोडो इन वेल वे पैगा टीआरएस पार्टी खर्चुटी केस एन कमीशन चेपाले मंचा चेपाल आने विवरण एन कमीशन एम टीआरएस पैसा सूच वालू चाल मंत्री कार्यक्रम प्रजा संबंध में पोटेसी वालू चपाल एन कमीशन मंद वो टीआरएस पैसा वंचा वाले चपाले बैठे नलब रूम मंदिर वेल मंदिर दुंग जीन पट टी मंत्र भयमेंटे दुंगल रात दुंगल मूर्त ना भय वो मुस्को रूम कड़ो फुल हाँ एमएलए अंत अवसर वो अर्थ क इन लास्ट परस्थित मैं इंका डिप्रेशन पे मल्ल एन गंटा एलक्ष जरपाल तपक एवरते बीजेपी कार्यकर्ता लाठीचारजेसो वाली कांप्लेट इस्मु अवसर प्रईवेट कंप्लेट इस्मु वाले प्रसक्ति एन कमीशन कंप्लेट इस्म सीपी एसपी कांपटेट इस्ता मिम्मेल वे प्रसक्ति गवर्नमेंट पर्मेंट अट्ठा गुलाम गिरी बंद चेयरिदर कष्ट चलो नव्कटर किबंदी अच्छे सैटल माटड़े नव्कट गुलाम गुरी चूसी इंतर टीआरएस गेल सर्वे नाकते रहा इंतवर मैं इवेदार मैं मीडिया सर्वे कोई सर्वे टीम्स दिखाई वाली सर्वे प्रकार मैं भारी मेजारटी इंका ओटिंग एंत पूर्ति कंप्लीट आए भारी मेजारों गल मे अभ्यर्थी ओडर टीआरएस पार्टी अभ्यर्थी ओते बैठक ओटर पैसा एट्ला टीआरएस पैसा वाचा वाले पैसा पक्टर का ओटे कटेस्टर इष्टा इन पैसल इच्छा भय भयप्रांटे टीआरएस गेलते ग्राम में पेन उठाई रईत बंद मत ओटिंग लिस्ट मोतम ग्राम पर्सेंट टीआरएस पड़ो बीजे पड़ो मोतम टीआरएस की पेन यानी रईत बंद यानी लेकिन लिस्ट इस्ता रईत बंद्यम पेन बेदीचर मे अंदर पैसल पैसल ओटे लिस्ट वस्तु को प्राता पेर् मोतमे सीक्रेट मैं तैयार मे पक्का एवर एवर को ओटे पक्का अट्ला बेदीचर मूड वेल सारी इच्छे मल्ल मूड वेल मल्ल मूड वेल तुम वेल वे रूपये मध्य चंपे अर्थ कपड़े तेलंगाना राष्ट्र में टीआरएस पार्टी संगति चूडा की अवकाश टीआरएस पार्टी कुट पालन अवनीति पालन राचरिक पालन దానికీ తీర్పు కాబోతున్నది
ఎన్నికలు దేనికోసం ఇచ్చినా మరి ప్రజలు తిరిపిస్తారు కదా ఇప్పుడు. ఎన్నికలు ఎన్నికలు తప్పకుండా కామ్రేడ్ ఇస్తాం ఆయన మీద. ఈ ఎన్నికల కమిషన్ పక్కా కామ్రేడ్ ఇస్తాం. ఇప్పుడు సమాజం చూసింది, మీ టీవీలో పొద్దు నుంచి చూపెడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు బయటికి వెళ్ళొచ్చారు, బయటికి వెళ్ళొచ్చారని వీడియోలు మీద వీడియోలు వాళ్ళెవాళ్ళ వీడియోలు లీక్ చేసుకుంటారు. టీఆర్ఎస్ వాళ్ళెవాళ్ళ వీడియోలు లీక్ చేసుకుంటారు. ఎందుకంటే పైసలగడ్డ పంచాయతీ అయింది, పైసలగడ్డ మందాగడ్డ పంచాయతీ అయింది కాబట్టి వాళ్ళ వీడియో వాళ్ళే బయటకుంటారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుంది. ఎందుకంటే సాయంత్రము మొత్తం యూత్ అందరు కూడా, యువకులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించి వాళ్ళు ఓటింగ్ వచ్చారు. మీరే ప్రభావం అనబడుతుంది. వాళ్ళు చేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చేసుకుంటారు కదా. నెక్స్ట్ ప్రపంచ పార్టీ కూడా అవుతుంది కదా ఇప్పుడు.